హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం హైదరాబాద్లో జరుగుతున్న 36 నేషనల్ బుక్ ఫెయిర్లో ఉన్నాం. అంటే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫెయిర్ అనేది జరుగుతుంది. సో దాదాపు 36 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి, దాదాపు 1000 కొద్ది బుక్స్, అలాగే చాలామంది యంగ్ రైటర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలతో సహా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఈ బుక్స్ గురించి, బుక్ ఫెయిర్ గురించి వాళ్ళ మాటలో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత పబ్లిక్ వస్తున్నారు అని. సో దాదాపు స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అయితే అవుతుంది, ఇంకో 1 వీక్ వరకు అయితే ఉండొచ్చు బుక్ ఫెయిర్. ఒకసారి మీకు పబ్లిక్ని కానివ్వండి, బుక్స్ని కానీ పరిచయం అయితే చేస్తాం ఒకసారి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుస్తక ప్రదర్శనశాలకు నేను వస్తూ ఉన్నాను, దాని దర్శిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న స్టాల్స్ అనేది తిరిగి చూసి నాకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కొని పోయి చదువుకొని మంచి జ్ఞానం తెచ్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక మనిషి జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు కావాలంటే ఒక పుస్తకమే అతనికి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించగలదు. కనుక నానా రకమైన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. పట్టణం గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి తెలియజేసే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మంచి పుస్తకాలు. అవన్నీ కొనుక్కొని చదువుకోవాలి. పాలిటిక్స్ గురించి, నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, తర్వాత రిలీజియస్ ఫ్రీడము, హ్యూమన్ రైట్స్, ఇంకా ఎకానమీ, ఇదా ఇలాగా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ టాపిక్స్ ఉంటాయి. ప్రెస్ ఫ్రీడమ్ గురించి కూడా ఇలాగ రకరకాల పుస్తకాలు ఉంటాయి. అవి కొనుక్కొని మనం చదువుకోవడం ద్వారా మనం జ్ఞానవంతులం అవుతాం. మనకు కలిగే జ్ఞానం వల్ల మనల్ని అజ్ఞానం తొలగిపోతుంది. మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించగలుగుతాం. మనం బాగుపడి సమాజాన్ని బాగుపరచగలం. మనం ఈ దేశానికే దారి చూపించగలం. అలాంటి స్థితిలోకి ఎదుగుతాం కనుక పుస్తకాలను కొనుక్కొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలా. కనుక ఈ పుస్తక ప్రదర్శనశాలను మీరు దర్శించి మీకు కావాల్సిన మంచి పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. హాయ్ మేడం, చెప్పండి మేడం. బుక్ ఫెయిర్ ఇక్కడ జరుగుతుంది కదా, మీ పుస్తకాల గురించి, ఈ బుక్ ఫెయిర్ గురించి మీరు. ఈ బుక్ ఫెయిర్ నాకు కొంచెం నిరాశగానే ఉందండి, ఒక రకంగాను. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ అంటే పొలిటికల్గా కానీ లేకపోతే మేనేజ్మెంట్ ఇది కానీ నాకు కొంచెం తేడా కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, దానివల్ల కొంచెం తక్కువ వస్తున్నారనే చెప్పచ్చు. అదొక తేడా ఉంది. బుక్స్ కొనేవాళ్ళు కూడా పెద్ద ఆసక్తికరమైన పాఠకులు రావటం లేదు, చాలా తక్కువ వాళ్ళు వస్తున్నారు. ఈ తేడా నేను గమనించింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అసలు మనకి పుస్తకం అంటే ఆ పుస్తకం వెనకాల ఒక రచయిత్రియో రచయితో ఉండి తీరాలి. వాళ్ళకైతే ఇక్కడ నాకేమి రెస్పెక్ట్ కనిపించటం లేదు. ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది నాకు ఈ తేడా. నేను ఒక పాఠకురాలుగా వచ్చినప్పుడు నాకు అప్పుడు చాలా మంచిగా అనిపించేది. నేను 36 ఇయర్స్ నుంచి కూడా ఎగ్జిబిషన్కి వస్తున్నానండి, అందుకని ఎగ్జిబిషన్కి రావడంలో నాకు ఇష్టం చాలా. పుస్తక ప్రేమికిని ఒక రకంగా, అందుకని చదివేటప్పుడు వచ్చినప్పుడు వేరేగా ఉంది, అమ్మేటప్పుడు వచ్చేటప్పుడు వేరేగా ఉంది. ఈ తేడాను నేను గమనిస్తున్నాను. నైన్టీస్లో ఉన్నవారు బుక్స్ చాలా చదివేవారు, 20స్లో వాళ్ళు కాస్త తగ్గినా పర్లేదు. రచయితలు అంటే అప్పుడు ఆరాధన ఉండేదండి మాకు. ఒక యదన్పూడి గారిని, మాదిరెడ్డి సులోచన గారిని, అరికపూడి కౌశల్య గారిని, ఇలాంటి వాళ్ళని చూస్తే, పోల్కంపల్లి శాంతాదేవి గారు, ఈ వీళ్ళందరినీ చూస్తే మాకు చాలా రెస్పెక్ట్గా ఉండేది. వాళ్ళు రాసిన ప్రతి పుస్తకం మాకు చాలా ఆదర్శంగా అలా అనిపించేది. మాదిరెడ్డి గారిది అయితే జీవనయాత్ర అని ఆ పుస్తకం ఎన్నోసార్లు, మాది ఉమ్మడి కుటుంబం, బాగా ఉండాలి ఉమ్మడి కుటుంబం అంటే అలా అనుకునేలా ఉండేదండి. మరి ఇప్పుడు నాకేమో ఆ తేడా, అంటే నేను ఒక రచయిత్రిగా మారిన తర్వాత నాకు అది కొంచెం తేడా కనిపిస్తోంది. మరి అంటే ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే మేడం, అంటే స్పోర్ట్స్కి, సినిమాలకి, షికార్లకి, వీటికి ఎక్కువ అలవాటు పోయారు. బుక్ అయితే అసలు రీడింగ్ అనేది లేదు. మరి ఎలా వాళ్ళ అనడానికి లేదండి, ఎందుకంటే మా తెలుగు రీడింగ్ తగ్గింది. మా మనవరాలు లాస్ట్ ఇయర్ నేను 12,000 రూపాయల పుస్తకాలు కొనుక్కుని వెళ్ళానండి ఇక్కడి నుంచి. అన్ని పుస్తకాలు అది చదివింది. అంటే రీడర్స్ తగ్గలేదు, భాషా రీడర్స్ తగ్గారు, తెలుగు భాషా రీడర్స్ తగ్గారు చిన్నపిల్లల్లో, కానీ రీడర్స్ మాత్రం తగ్గలేదు. తెలుగు రచయితలు తగ్గుతున్నారు మేడం అనుకోవచ్చు? తెలుగు రచయితలు పెరిగారని చెప్పచ్చండి, ఎందుకంటే నేనున్నా నాలాంటి వాళ్ళం అందరం కూడా రాస్తున్నాం కదా ఈరోజు, అందుకని తగ్గారని నేను చెప్పను. చిన్నపిల్లలకి చేరే సాహిత్యం ఇంకో పిఎస్ లక్ష్మి గారు, అలా కొంతమంది ఉన్నారు ఈ ముందు వరుసల్లో ఉన్నవాళ్ళు, తర్వాత మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళవి
జనం దగ్గరికి ఇంకా చేరాలండి. ఆవిడైతే అన్ని చిన్నపిల్లలకే రాస్తారు, అలాంటి వాళ్ళు ఇంకా చేరాలి. ఆ చేరే ఇది మీలాంటి వాళ్ళ ముందు, ముఖ్యంగా మీడియా వల్ల అది సమకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేనంటే యాత్రా సాహిత్యం, మీ రెయిన్బోలో నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను, యాత్రా సాహిత్యం నేను చేస్తున్నది. సో నా పుస్తకాలు ఏంటంటే వెతుక్కుంటూ తీసుకెళ్తున్నారు కొంతవరకు, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నన్ను వెతుక్కుంటూ మాత్రం మళ్ళీ మా ఇంటికి రావడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి పోస్టల్ ఛార్జ్ అలా కొంటున్నారు. అది మరి ఈ దీనికి అంత అవగాహన లేకపోవడం అనేది జరుగుతోందేమో అని నాకు అనిపిస్తోందండి. మీ పుస్తకాల గురించి ఏం చెప్తారు అంటే ఏ జోనర్కి ఎక్కువగా మీరు అడిక్ట్ అయ్యి రాస్తూ ఉంటారు? నేను ఎక్కువ యాత్ర చేస్తానండి. నేను 98 నుంచి యాత్రలు చేస్తున్నా రెగ్యులర్గా, ఆల్మోస్ట్ రోజు నా యాత్ర ఉంటుంది. సోషల్ మీడియాలో మీరందరు నా ఫాలోవర్స్, నాకు తెలుసు ఆ విషయం. నావి యాత్రలుగానే వస్తూనే ఉంటాయి. ఆ యాత్రనే నేను సాహిత్యం కింద రాసుకుంటాను, నాది యాత్రా సాహిత్యం ఎక్కువ. రీసెంట్గా మాత్రం నేను ఈ నారాయణీయం శ్లోకాలు 1034 శ్లోకాలకు నేను తాత్పర్యంగా వచన రూపంగా రాశానండి. అది 3 రోజులు అయిందంతే ఈ బుక్ రిలీజ్ అయ్యి, ఇంకా జనానికైతే చేరిందని నేను అనుకోవటం లేదు. చేరితే మాత్రం ఇది కూడా మంచి పుస్తకం అవుతుందండి. ఇప్పుడున్న రచయితలకు మీరు ఇచ్చే అడ్వైజ్? చాలా ఉందండి. పుస్తకం అంటే నేను అనుకోవటం ఒక రాజకీయమో లేకపోతే ఒక సాంఘిక కార్యకలాపమో కాదు. ప్రతి మనిషికి చేరాల్సిన విషయాన్ని ఒక రచయిత్రిగా కానీ ఒక రచయితగా కానీ చాలా కూలంకుషంగా డీప్గా లోపలికి వెళ్ళాలి. అది నా యాత్రా సాహిత్యంలో కాశీ బుక్ 11,000 పుస్తకాలు, ఇప్పుడు 10,000 వెళ్ళిపోయాయి, 11,000 వెడుతోందండి. అంటే ఆ పుస్తకం ఎందుకు వెళ్ళింది అంటే ట్రూత్ రాశాను కనుక. అందుకని ట్రూత్ ఎవరైతే రాస్తారో, సత్యాన్ని ఎవరైతే రాస్తారో, వాళ్ళు తప్పకుండా జనం దగ్గరికి చేరుతామండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ కడలి గారు. హాయ్ అండి. మీలాగే మీ బుక్స్ కూడా, మీ కథలు కూడా బాగుంటాయండి. సో కడలి కథలు అండ్ లేటెస్ట్లో ఏం చెప్తారు మీరు రెండు? నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. మీ వీడియో బైట్స్ అడిగే వాళ్ళందరూ ఇలానే అడుగుతున్నారు. సో కడలి కథలు లాస్ట్ 1 ఇయర్ ముందు ప్రింట్ అయింది, అది ఇప్పుడు 3rd edition నడుస్తుంది. ఇట్స్ అన్ ఆంథాలజీ ఆఫ్ 13 stories. లెటర్స్ టులో ఒక 4 ఇయర్స్ ముందు ప్రింట్ అయింది, అది ఇప్పుడు 5th edition నడుస్తుంది. ఇట్స్ అ సిరీస్ ఆఫ్ లవ్ లెటర్స్ రిటర్న్ ఫ్రమ్ ఫీమేల్ పర్స్పెక్టివ్. 2 bestsellers ఉన్నాయి. మా స్టాల్ నెంబర్ 280-281 మీరు వచ్చి కొనుక్కోవచ్చు, చదవచ్చు. మేజర్గా మీ రైటింగ్స్లో లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, మీ పర్సెప్షన్లో వాట్ ఇస్ లవ్? మీరు ఇప్పుడు ఏం కొన్నారు పుస్తకం? లేటెస్ట్ లవ్. ఇదివరకు ఏం కొన్నారు? కడలి కథలు. కడలి కథలు చదివారా మీరు? అన్నీ ప్రేమ కథలు ఉన్నాయా? క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు నేను. లవ్ స్టోరీసే ఉన్నాయి, బట్ అది కొన్ని బ్రేకప్ స్టోరీస్ కూడా ఉన్నాయి, అంటే ఒకసారి డిఫరెంట్గా ట్విస్ట్తో. ఇంకా ఆ ట్విస్ట్లు ఏంటి? అవి లవ్ ట్విస్ట్లు అవి. మీరు అలా అడిగితే చెప్పలేను. డిఫరెన్సెస్ కనిపించలేదా అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ రైటింగ్ని మనం చదివితే అది పొలిటికల్ కాంటెక్స్ట్ ఏం మాట్లాడుతుంది, ఆ రోజుల్లో సొసైటీ ఎలా ప్రవర్తిస్తుంది అనేది క్రానికల్ చేయడమే కథ ఉద్దేశం కదా. మరి కథ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి కదా. సో మామూలుగా మీరు రాసేటప్పుడు సొసైటీ నుంచి, రియాలిటీ నుంచి ఏమన్నా ఇన్స్పిరేషన్గా తీసుకొని రాస్తుంటారు? మరి ఎక్కడి నుంచి అని నాకు జరిగిపోవు కదా. నా ఫేవరెట్ లైన్ ఏంటి అంటే, ఇక్కడ చదివాను నేను, అందరూ ఫీల్ అవ్వగలుగుతారు, ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి రాయగలగడం అనేది యూ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఎనీ స్టేట్ ఆఫ్ ఎమోషన్స్. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో మై స్టోరీస్ ఆర్ మోస్ట్ రిలేటబుల్. డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ ఇస్తూ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని స్ట్రెస్ చేస్తూ చెప్తాను. ఐ థింక్ దట్స్ మై స్ట్రెంగ్త్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ రాలేదు. అంటే మీ పర్సెప్షన్లో వాట్ ఈస్ లవ్? See, I'm no one to define love. Yeah. ఏం మాట్లాడుతుంది, ఎలా అసలు ఎలా డిఫైన్ చేస్తారు ప్రేమని? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రేమ, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ప్రేమని. డోంట్ గెట్ మీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ లవ్, ఐ విల్ నాట్ స్టాప్. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో అంటే బుక్ రీడర్స్ తగ్గిపోయారు అన్న ఒక వార్త వింటూనే ఉన్నాం. అంటే చాలా మంది క్రికెటర్స్కి ఎంటర్టైన్మెంట్ అలవాటు పడిపోయారు కదా, మరి మున్ముందు జనరేషన్స్లో బుక్ రీడర్స్? ఐ సీరియస్లీ థింక్ ఇట్స్ చేంజింగ్ నౌ. ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ, అందరూ ఎప్పుడో ఒకప్పుడు చదువుతారు కదా.
సో ఇది వరకు అంతా ఎక్కువగా చదవకపోయినా చదివే వాళ్ళు అయితే ఉన్నారు. మంచి సాహిత్యం బతికే ఉంది, మంచి పుస్తకాలు వస్తున్నాయి, మంచి రైటర్లు, ఇంతమంది రైటర్స్ ఇక్కడ నిల్చున్నాం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎంకరేజింగ్ స్పేస్. సో నైస్, అందరూ రాయాలి, అందరూ చదవాలి పుస్తకాలు, మళ్ళీ ఎక్కువ ఎక్కువగా అందరూ చదవాలి. సో ఈ రెండు బుక్స్ రాస్తారు కదా, ఇంకేదన్నా బుక్ మీ దగ్గర నుంచి వస్తుంది? నెక్స్ట్ ఒక నావెల్ ప్లాన్ చేసుకుంటున్నాను నేను. ఐ సీరియస్లీ వెయిటింగ్ ఫర్ దాట్ టు రిలీజ్. నాకే ఎక్సైట్మెంట్ వస్తుంది. సో యా, అది డేట్ నేను ఇప్పుడే చెప్పలేను, క్లైమాక్స్ వరకు ఆగింది, నేనే ఆపాను. అది ఫినిష్ అయ్యాక థర్డ్ బుక్ లాంచ్ లో కలుద్దాం. కడలి కథలు అండ్ లేటెస్ట్ లో పిక్ వన్. నో, ఐ కాంట్. నిన్న ఎవరు అడిగారు నన్ను, ఎవరో వచ్చి ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం అని అంటే, నేను ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. ఐ డోంట్ గో త్రూ టైమ్, సారీ, ఐ డోంట్ గో త్రూ బుక్స్, ఐ గ్రో త్రూ బుక్స్. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం రాసిన మైండ్ సెట్కి 2 ఏళ్ల తర్వాత వచ్చిన ఐడియాలజికల్ డిఫరెన్సెస్కి మనం మనుషులుగా ఇవాల్వ్ అవుతాం కదా. సో వీ సీ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ లిబరేటెడ్ పర్స్పెక్టివ్. సో ఐ థింక్ ఐ కాంట్ పిక్ వన్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 2 డిఫరెంట్ జానర్స్, 2 డిఫరెంట్ స్టోరీస్, 2 డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. యూ కాంట్ పిక్ వన్. ఐ లైక్ బోత్. సో ఈ ఫీల్డ్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారా? ఇట్స్ జస్ట్ ద అర్జ్ టు టెల్ స్టోరీస్. I think I was born to tell stories. I said this last book fair also, antak mundu book fair also ante. So final ga ante mee favorite book meedi kaakunda ante overall ga ikkada east mast hall lo na I think any mee favorite book na kasipatla venu gopal pustakala anni ishtam ayina naaku chaala ishtam va raastar ayina. Thank you so much. Hi bro. Hi. Enti Puri gar paina book raasaru, fana? Yeah. అంటే ఇష్టము, ఫ్యాన్ అది ఇది అని కాదు, పూరి గారు అంటే చాలా ఇష్టము. నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నా. లైక్ నేను రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, అది నేను హీరోగా చేసిన ఏం చేస్తున్నావు సినిమా పేరు, August 25th రిలీజ్ అయింది. సో ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లాస్ట్ టైం బుక్ ఫెయిర్లో ఉన్నప్పుడు మేము అనుకున్నాం లైక్ సినిమా వాళ్ళ గురించి బుక్స్ రాద్దాము అని చెప్పేసి. సో మాకు ఎవరి మీద రాస్తే, ఎవరి మీద పుస్తకం లేదు ఒక మంచి పర్సనాలిటీ మీద అన్నప్పుడు మాకు పూరి గారు గుర్తొచ్చారు. సో యా, మేము రాసినాము లాస్ట్ ఫిబ్రవరిలో. మేము ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో లైక్ 1000 కాపీస్తో స్టార్ట్ చేసినాము. కావాలని ఆన్లైన్లో పెట్టలేదు, మా టార్గెట్ వచ్చేసి బుక్ ఫెయిర్ ఉండే. సో ఆన్లైన్లో పెట్టలేదు, దగ్గర దగ్గర వాళ్ళకి ఒక 100-150 కాపీస్ వెళ్ళిపోయినాయి. సో యా, ఇప్పుడు ఇక్కడ పెట్టినాము, ఇక్కడ డీసెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ పోతున్నాయి అండ్ వెరీ హ్యాపీగా. పూరి గారు అభిమాన్ కాబట్టి ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా? నాకు బిజినెస్ మ్యాన్ అండ్ నేను ఇంతే చాలా ఇష్టం. యా, అంటే ఈ బుక్ దేని గురించి ఉంటుంది అంటే, పూరి గారి గురించి? ఆయన సినిమా, ఆయన తీసిన సినిమాల మీద ఆయన అప్రోచ్ నేను అర్థం చేసుకున్నది ఇట్లా దీని గురించి ఉంటుంది. కొంచెం ఆయన పర్సనల్ దాని గురించి కూడా టచ్ చేసిన, పర్సనల్ లైఫ్ గురించి. ఆయన మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఆయన రాసిరేమో అనుకుంటారు, ఆయన మ్యూజిక్స్ గురించి అనుకుంటారు. ఇవేం ఉండవు, ఎందుకంటే ఆయన రాసింది, నేను రాస్తే కాపీరైట్ పడిపోతుంది. నేను, నాకు అనిపించింది నా అప్రోచ్, నేను రాసిన